ఈ దిన వాగ్దానం 121వ కీర్తన 4వ వచనం నుండి 7వ వచనం వరకు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. నా ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుడు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మిమ్మల్ని కాపాడే దేవుడు కునుకడు నిద్రపోని దేవుడు మీతో ఉన్నాడు. కాబట్టి ధైర్యం వహించండి, యెహోవాయే మిమ్మల్ని కాపాడువాడని ఆయన వాగ్దానం ఈరోజు మీతో స్పష్టంగా మాట్లాడుతున్నది. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండి నడిపించబోతూ ఉన్నాడు. మీరు అనుకుంటుండవచ్చు, నేను ఒంటరిని, ఈ సమస్యను నేను ఎలా జయించాలి, నా జీవితంలో ఈ ఒంటరి ప్రయాణంలో ఏ రీతిగా నా ప్రక్కన ఎవరున్నారు, నా పక్షమున ఎవరు నాతో నా గురించి మాట్లాడతారని, నా పక్షమున ఎవరు నాతో ఉండి నడిపిస్తారని మీరు బాధపడుతున్నట్లయితే, ఈరోజు దేవుడు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నీ కుడి ప్రక్కన యెహోవా మీకు నీడగా ఉండి నడిపించబోతూ ఉన్నాడు. పగలెండ దెబ్బ అయినను నీకు తగలకుండా దేవుడు కాపాడుతానన్నాడు. రాత్రి వెన్నెల దెబ్బ అయినను మీకు తగలకుండా ఆయన కాపాడుతానని సెలవిచ్చిన దేవుడు, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, నీ ప్రాణమును ఆయన కాపాడునని దేవుడి రోజు మీతో అద్భుతమైన వాగ్దానం ద్వారా మీకు గొప్ప నిరీక్షణను దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ధైర్యం వహించండి, ఆయన కాపాడే దేవుడు, మీ ప్రాణమును కాపాడే దేవుడు. మీరు ఎక్కడ వెళ్ళినా మీ కుడి ప్రక్కన ఆయన నీడగా ఉండి మీతో ఉండి మీ జీవితంలో అనేక అద్భుతాలు జరిగించి, మహత్కార్యాలు సూచక క్రియలు జరిగించి మిమ్మను ఆశీర్వదించి కాపాడునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవ, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని నీ వాగ్దానం సెలవిచ్చిన విధంగా మీరే ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి ప్రభువ. ఎంతమంది అయితే వారి ప్రయాణంలో స్తోత్రం వారు వెళ్తున్న ప్రతి చోటలో నీ కృపనుంచండి, నీ కాపుదలుంచండి, నీ వారి కుడి ప్రక్కన మీరు నీడగా ఉండి నడిపించండి. పగలెండ దెబ్బ అయినను రాత్రి వెన్న దెబ్బ అయినను తగలకుండా వారిని కాపాడండి. ఏ అపాయం రాకుండా వారిని కాపాడి పరిశుద్ధాత్మశక్తిని బట్టి వారితో మీరు ఉండండి, వారిలో మీరుండండి. వారు వెళ్ళు ప్రతి స్థలంలో ఏ అపాయం రాకుండా మీరే కాపాడి వారు ప్రతి అవసరతల్ని మహిమలో తీర్చి వారు చేయదలిచిన ప్రతి పనిని సఫలపరిచి అద్భుతము జరిగించి వారి పక్షమున విజయమును అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యెహోవాయే మిమ్మును కాపాడువాడు.